काय गरे एटी डीपले में ऐप अतना रे येला कटाला नी एटंडा दे सेंटर ला बिल्डिंग गोड्डू बास करालंड वीआईपी कस्टमर दरके गोडा इंका आलोचन एटने मीको एंटोरा అడిపల్స్ అసలు నాకు దొరకడం లేదు గ్లామర్ చూసి పడిచేస్తున్నాడు ఫైనాన్స్ మ్యాటర్ అయితేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి ఈ మధ్య బాగా రిలాక్స్ అయిపోయారు మీరు పార్కులో షాపింగ్ క్యాంపుకి ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా కట్టుకున్నవాడు కత్తరే ల్యాండ్ ఇచ్చా కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి ఎలాగైతే బిల్డింగ్ పేరు పూర్తి చేయలేరు మీరు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాయండి మళ్ళీ నమస్కారం పెట్టండి నమస్కారం పెడతానండి చూసారా ఈ పొగరు ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి నాలుగు ట్రేలు పంపమంటే పంపలేదే నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి కొద్దిగా ఇబ్బందిగా ఉందా వద్దులే ఒరే గన్న మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా లొకేషన్ ఎక్కడండి ఈడి కోళ్ల ఫారం ఉన్న స్థలం అక్కడ ఈ కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు జీవో కూడా పాస్ అయిపోయింది కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి ఆయన బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరెక్కారు ఎక్కడానికి కాదు దిగడానికి మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసేవారు అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది అయితే తప్పకుండా కట్టాల్సిందే రేపోయేళ్ళుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు జీవో అమ్మ మహాప్రభు మీకు నమస్కారం పెట్టకపోతే అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా మీకు లక్ష నమస్కారాలు సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా సర్లే రండి రండి ఇదిగో ఆ చేతనే మా మంగతారు నాలుగు కోళ్ళు కూడా పంపించు నాలుగా పోనీ ఆరు పంపించు నమస్కారం అండి నమస్తే అలా కూర్చోండి వస్తున్నాను కదా ఏం తీసుకుంటారు నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా సర్లే ఓ టీ చెప్పు నాకు టీ వద్దండి చెప్పింది నాకు అర్థమైంది నాకైతే హార్లిక్ చెప్పేవాడుగా ఎండ్రిని కలిపా ఏంటి వేళ మాయించి గ్లామర్ కనపడదనా ఇవాళ నా బర్త్డే నిజమా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే చెప్పానులే ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ పార్టీయా ఎవరెవరిని పిలిచా మీ ఒక్కరికే ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని తొందరగా పడిపోతారు లేదే పాపం ఒంటరి ఆడదు కదండి సపోర్ట్ కావాలి వస్తారు కదా సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు